దేవుని బిడ్డలారా, మనం ఎంత దేవునికి దూరమైనప్పటికీ, ఎంత బలహీనమైనప్పటికీ, ఎక్కడో ఒక చోట దేవుని కృప మనల్ని వెండాడుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటారని ప్రభునందు నిరీక్షణ చెప్తున్నాను. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల, స్వస్థత, అద్భుతాలు, మహత్కార్యాలు ఖచ్చితంగా జరిగే తీరుతాయి. ఈ క్రమంలో దేవుడు రాబోతున్న దినాల్లో మీకు అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ముయ్యబడిన ద్వారాలు తెరవబోతున్నాయి. మీ చేతి పనులు దేవుడు దీవించబోతున్నాడు. అతి కొద్ది దినాల్లోనే అద్భుత కార్యాన్ని మీరు రుచి చూడబోతున్నారు. గడిచిన కొన్ని దినాలుగా మనం ఆది కాండాన్ని గురించి ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఆది కాండం 3వ అధ్యాయంలో అద్భుతమైన విషయాలు గడిచిన దినాలుగా దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు 4వ అధ్యాయానికి వస్తే 1-2 వచనం ఏముంటుందంటే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినందున దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు అంటూ ఆయనకు కయీను అని పేరు పెట్టిందంట. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూడండి. తప్పు చేశారు, అదంతా వాస్తవం. ఆజ్ఞను అతిక్రమించారు, వాస్తవం. సాతానుకు లోబడ్డారు, వాస్తవం. దేవునికి దూరం అయ్యారు, వాస్తవం. ఏదో నుండి వెలివేయబడ్డారు, వాస్తవం. అన్నిటికీ పైగా వారు మరలా ఏదోలో ప్రవేశించకుండా దేవుడు ఖడ్గం పట్టుకున్న గెర్రుపులను దేవుడు ఏదోని తోటాన్ని కాపులకు నిలబడినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇన్ని జరిగిన తర్వాత ఎక్కడో దేవుడికి ఆదాం పైన, అవ్వా పైన ప్రేమ ఉంటుంది చూడండి. ఆ ప్రేమయే గర్భాన్ని మోయకుండా గర్భాన్ని తెరచి ఆశీర్వదించి దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇస్తున్నాడు. దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనం ఎంత దేవునికి దూరమైనప్పటికీ, ఎంత బలహీనమైనప్పటికీ, ఎక్కడో ఒక చోట దేవుని కృప మనల్ని వెండాడుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. మనం నశించిపోవటం దేవుడికి ఎంతమాత్రం ఇష్టం లేదు. తన ఏగయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి రక్షించి దేవుడు మనందరినీ నూతనపరచి తన రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు ఎంత దేవునికి దూరంగా ఉన్నా, ఎంత పాపపు స్థితిలో మునిగిపోయి ఉన్నా, ఇంకా నేను లేవలేనేమో, దేవుడు క్షమించడేమో, నా జీవితం భ్రష్టత్వం పట్టేసింది, నా జీవితం శూన్యమైపోయింది, ఇంకా నాకు ఒక భవిష్యత్తు లేదు, నా లైఫే సర్వనాశనం అయిపోయిందని నువ్వు బాధపడినా, నువ్వు అన్నీ కోల్పోయినా, చివరికి ఒక్కటి నేను వెంటాడుతుందనే విషయాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. అదేంటంటే, దేవుని కృప. దేవుని కృప నేను విడిచి వెళ్ళలేదు. దేవుని కృప నీకు దూరం కాలేదు. అందుకొరకే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో, మెట్టలు తత్తలిన, పర్వతాలు కూలిపోయిన, నా కృప నిన్ను విడిచి వెళ్ళదని రాయబడి ఉంది. అవును, విడివని కృప, మారని కృప నీకు తోడుగా ఉంది. నువ్వు మరలా చిగురిస్తావు, మరలా బలపరచబడతావు, మరలా మొదటి స్థితి కంటే ఇంకా మెరుగైన స్థితిని నువ్వు పొందుకోబోతున్నావు. మరలా దేవుని ఆశ్రయించటాన్ని లోక చూడబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. విశేషమైన కృపత ఇచ్చండి ప్రభా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. తండ్రిని విడిచిపెట్టలేదని విషయాన్ని ఇంకా స్పష్టంగా మాట్లాడి బలపరిచి అభిషేకించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమెన్. కీర్తన 37:5 దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.